మంగళం మొగలిపురం గ్రామాల్లో గడప గడపకి మన ప్రభుత్వంలో పాల్గొన్న పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు హారతలిచ్చి స్వాగతం పలికిన మహిళలు గ్రామదేవత బండి బాంబ అమ్మవారిని దర్శించుకుని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు అందకపోతే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. దాడి చేసిన వ్యక్తులకు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులకు లెటర్ రాసి ఇచ్చి విశాఖ నుంచి పారిపోయిన పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు భరోసా ఇవ్వని నాయకుడని తెలియజేశారు. అవన్నీ నిజంగా వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడం, ఇది కాకుండా ఇంకా ఎవరైనా ఇదిగో మేము ఫలానా పథకానికి పెట్టుకున్నాము మాకు ఈ పథకం రాలేదు లేని మాకు అమ్మ ఒడి రాలేదు మాకు చేయూత డబ్బులు రాలేదనో లేని పెన్షన్ రావట్లేదు అని ఏమనుంటే అవి కూడా చెప్తే అవి ఏ రకంగా మనం చేయాలి అంటుంటే అధికారులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి కనుక్కుని అది రైతు భరోసా పడుతున్నాయమ్మా. మీకు భూమి లేదు? భూమి లేదా? వ్యవసాయం భూమి ఉంటే పడతాయి, భూమి లేకుండా పడుతుంది కదమ్మా. భరోసా డబ్బులు డ్రైనేజ్ ఆల్రెడీ అప్పుడు ఇచ్చాం శాంక్షన్ చేయలేదు. మళ్ళీ ముచ్చల్ని అడిగితే మాట్లాడుతుంటే నేను అంటే అయిపోయింది అనుకున్నాను. నేను అదే అంటే చేస్తాం కదంటే లేదండి నాకు పర్లేదు అన్నాను. రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి, చేయూత డబ్బులు వస్తున్నాయమ్మా. 45 సంవత్సరాల డబ్బులు 3 సార్లు వచ్చాయి కదా, 3 సార్లు కలిపి 56,000 వచ్చింది. 200,000 రైతు భరోసా డబ్బులు కూడా వచ్చాయి. అమ్మా పెన్షన్ ప్రతి నెల రేషన్ అమ్మా రేషన్ దగ్గరికే వస్తుంది కదమ్మా. మరి 45 సంవత్సరాల డబ్బులు వస్తున్నాయా మీకు? 2 సార్లు వచ్చాయి, 2 సార్లు వచ్చాయమ్మా. రైతు భరోసా డబ్బులు కూడా వస్తున్నాయమ్మా, మీ భూమి డబ్బులు కూడా వస్తున్నాయి. సంతోషం అమ్మా. ఇవి కాకుండా అమ్మా అమ్మ ఒక నిమిషం ఒక నిమిషం, ఇవి కాకుండా ఇంకేమైనా పథకాలకి మీరు పెట్టుకొని రాలేదన్నది ఉందా ఇక్కడ ఎవరైనా? ఏదైనా మేము పథకానికి పెట్టుకున్నాం మాకు పెన్షన్ రాలేదు అమ్మ ఒడి రాలేదు లేదంటే రైతు భరోసా రావట్లేదు అని కానీ ఎవరైనా ఉన్నారా? అన్నీ అందుతున్నట్టేనమ్మా, ఇప్పుడు చెప్పండి. ఇది అందరికీ నమస్కారం. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మరి ఈరోజు కూడా నిర్విరామంగా 74వ రోజు తొందరి నియోజకవర్గంలో సబోర మండలం ముగర్కొండ గ్రామంలో మరి కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా సరే, ఎంత పెద్ద నాయకుడున్నా ఏ గ్రామంకి వెళ్ళినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ మళ్ళీ రావాలి, ఆయన వస్తేనే మా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందుతాయని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మేము వస్తున్నాము అంటే గ్రామంలోకి ఎంతో చక్కగా ఆనందంగా వాళ్ళందరూ కూడా పూలతో హారతులతో పుల్కం దిద్ది మా అందరినీ కూడా ఆశీర్వదించి ఇవాళ దగ్గరుండి ఇంటికి తీసుకెళ్ళి మాకు ఈ పథకాలన్నీ కూడా మేము చెప్పకముందే మాకు అన్నీ కూడా అందుతున్నాయి బాబు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి లోటు లేదు, అన్ని పథకాలు కూడా అందుతున్నాయని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు. ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా హై ప్రియారిటీ వర్క్స్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు శాంక్షన్స్ కూడా ఇవ్వడం వల్ల త్వరితగతిన అవి కూడా ఆ ఇష్యూస్ కూడా వెంటనే తీర్చగలుగుతున్నాం. ఎక్కడా కూడా ప్రజల దగ్గరికి చాలా ఆనందంగా గర్వంగా ధైర్యంగా ఇవాళ ప్రతి ఇంటికి కూడా వెళ్ళగలుగుతున్నాం. ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ ప్రాంతం అయినా ప్రతి ఒక్కరికి అర్హులైతే చాలు, వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అందిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, వాళ్ళు గర్వంగా ఉంది ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారం. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మరి ఈరోజు కూడా నిర్విరామంగా 74వ రోజు తొందరి నియోజకవర్గంలో సబోర మండలం ముగర్కొండ గ్రామంలో మరి కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా సరే, ఎంత పెద్ద నాయకుడున్నా ఏ గ్రామంకి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళీ మళ్ళీ రావాలి, ఆయన వస్తేనే మా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందుతాయని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మేము వస్తున్నాము అంటే గ్రామంలోకి ఎంతో చక్కగా ఆనందంగా వాళ్ళందరూ కూడా పూలతో హారతులతో పుల్కం దిద్ది మా అందరినీ కూడా ఆశీర్వదించి ఇవాళ
దగ్గరుండి ఇంటికి తీసుకెళ్లి మాకు ఈ పథకాలన్నీ మేము చెప్పక ముందే మాకు అన్ని కూడా అందుతున్నాయి బాబు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎటువంటి లోటు లేదు, అన్ని పథకాలు కూడా అందుతున్నాయని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు. ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా హై ప్రయారిటీ వర్క్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయల శాంక్షన్స్ కూడా ఇవ్వడం వల్ల వర్తకతిని అవి కూడా ఆ ఇష్యూస్ కూడా వెంటనే తీర్చగలుగుతున్నాం. ఎక్కడా కూడా ప్రజల దగ్గరికి చాలా ఆనందంగా గర్వంగా ధైర్యంగా ఇవాళ ప్రతి ఇంటికి కూడా వెళ్ళగలుగుతున్నాం. ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఏ ప్రాంతమైనా ప్రతి ఒక్కరికి అర్హులైతే చాలు, వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అందిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, వాళ్ళు గర్వంగా ఉంది ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మమ్మల్ని ఈ రకంగా రెచ్చగొట్టేటువంటి వాక్యలు కానీ ఇటువంటి చర్యలు కానీ చేయమనేటువంటి పరిస్థితి ఇప్పటివరకు రాలేదు. ఎప్పుడైనా ఇటువంటివి చేసిన ఆయనే పిలిచి మందలించేటువంటి కార్యక్రమం కూడా జరిగింది, అది అందరూ కూడా గమనించాలి. గవర్నర్ ఫిర్యాదు చేయడానికి మా జన సైనికులు వెళ్ళి ఇవాళ మా పార్టీ కార్యకర్తలు మా పార్టీ జెండాలు పట్టుకొని మా పార్టీ కండువాలు వేసుకొని మంత్రులు వస్తుంటే మంత్రుల్ని శాసనసభ్యుల్ని కర్రలతోని రాళ్లతో కొట్టామని ఫిర్యాదు చేస్తారా? మరి ఏం ఫిర్యాదు చేస్తారంటున్నది నాకైతే అర్థం కావాలి. లేదు అంటే ఈయన వర్షం వరకు మేము ఏదైనా చేయొచ్చు, మేము ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి మీదకైనా రాళ్ళు ఇస్తవచ్చు, ఎవరితో కర్రల్లో కొట్టొచ్చు, మేము మాత్రం మమ్మల్ని మాత్రం ఎవరు అరెస్ట్ చేయకూడదు, మమ్మల్ని ఎవరిని ముట్టుకోకూడదు అంటే అది ఎంతవరకు న్యాయం అంటున్నది ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. మహాగర్జనకి ఏముందండి, బ్రహ్మాండంగా జరిగింది. జోర్ వాడని సైతం ఎక్కడా కూడా లెక్క చేయకుండా వేలాది సంఖ్యలో ప్రజలందరూ కూడా వచ్చి, మరి ముఖ్యంగా మీరు గమనించారా లేదో, ఒక ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎక్కువ పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ కూడా ఇచ్చేసి వాళ్ళందరూ కూడా జై విశాఖ, రేపు మా భవిష్యత్తు మారాలి అంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా రావాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా నిన్నదించడం చాలా ఆనందంగా ఉంది. చాలా బ్రహ్మాండంగా విశాఖ గర్జన అయితే సక్సెస్ అయింది. ఒక్కటి అందరం కూడా గమనించాలి, ఏదైనా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ ఒక నాయకుడు ఏ రకంగా వ్యవహరించాలనుకున్నది వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఏదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం ఆహ్వానించుకోవడం సహజం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా వైసీపీ శాసనసభ్యులు కానీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్తారు, ర్యాలీలు చేస్తారు, అన్నీ చేస్తారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జన సైనికులు వెళ్ళారు, ఆహ్వానించుకున్నారు, ర్యాలీలు పెట్టుకున్నారు, తప్పులేదు. దీన్ని ఎవరూ కూడా ఖండించట్లేదు. అక్కడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళకూడదు, అక్కడ గ్యాదరింగ్ చేయకూడదు అని ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. స్వచ్ఛంగా వాళ్ళందరినీ కూడా ఇలా ఆహ్వానించుకోమని, కానీ కావాలని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇవాళ ఏదైతే విశాఖ గర్జన అన్నటువంటిది సక్సెస్ అయిన తర్వాత మొత్తం ప్రజలందరూ కూడా దాని మీద ఒక డిబేట్ అవుతున్నటువంటి తరుణంలో దాన్ని మళ్లించాలి, దాన్ని డిబేట్ చేయాలి అంటే ఏదో రకమైనటువంటి ఒక ఇష్యూ క్రియేట్ అవ్వాలి. లేకపోతే ఇవాళ గౌరవ మంత్రులు అదేవిధంగా శాసనసభ్యులు టీటీడీ చైర్మన్ గారు కారులో ఉంటుండగా ఆ కార్లని రాళ్ళతో కొట్టడం కర్రలతో కొట్టడం అనేటువంటిది ఇది నిజంగా ఎవరు కూడా హర్షించేది కాదు. వాళ్ళు ఇటువంటి సంఘటన అనేటువంటిది కేవలం ఇదంతా ప్రీ ప్లాన్డ్గా కేవలం ఈ విశాఖ గర్జన అనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం చేసినటువంటి డ్రామా అని చెప్పి నేను అవుతాను. కాకపోతే ఇవాళ ఎవరు బలైపోయారు దానికి? నా కారుకో నెంబర్ ప్లేట్ ఒక అర్థం పోతే నాకు 20,000 పెట్టుకుంటే నాకు అయిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు నీట్గా ఏసీపీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్కి రాసి ఇచ్చేశారు, ఆ గొడవలకి నాకు ఎటువంటి కారణం లేదు, నాకు సంబంధం లేదు, ఆ వ్యక్తులకి నాకు ఎటువంటి సంబంధం లేదని. వాళ్ళు బలైపోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంది కదా, తప్పు ఎవరు చేసినా సరే వాళ్ళ మీద శిక్షణ. ఇవాళ నష్టపోయింది, మరి ఆయన నమ్ముకొని ఆయన కొట్టమంటే రాళ్ళతోని కర్రలతోని కొట్టినటువంటి జన సైకిల్ని నష్టపోయారు, ఆయన మట్టుకు ఆయన హ్యాపీగా వెళ్ళిపోయాడు. నిజంగా నాయకుడే అనుకుంటే నా జన సైకిల్ని సైనికులు మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి అని చెప్పి కూర్చోమనండి వైజాగ్లో, అది ఉండదు. ఆయన మాత్రం పారిపోతాడు, నాకు సంబంధం లేదని లేఖ రాసి వెళ్ళిపోయాడు. నష్టపోయింది ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలి ఇవాళ.